వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు మౌలిక వసతులతో నాణ్యమైన విద్య. గంభీరావుపేటలో డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్. ఫామ్ ఆయిల్ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వ రాయితీ. సిద్దిపేట జిల్లా జడ్పీ సమావేశంలో మంత్రి హరీష్ రావు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఫిట్ ఇండియా ఫౌండేషన్ అహర్నిశల కృషి. జిల్లా స్థాయి రివ్యూ సమావేశంలో ఏడీడీఎల్ డీజీపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సిరిసిల్ల కాలేజీ మైదానంలో కేసీఆర్ కప్ 2021 రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్. జిల్లా అధ్యక్షులు జూపల్లి నాగేందర్రావు. రైతుల బాగోగుల గురించి ఆలోచించేది దేశంలోనే ఏకైక రాష్ట్రం. తెలంగాణ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. రుద్రంగి మండల కేంద్రంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు సభ్యులు లేక విలవిలబోయిన గ్రామ సభ. రైతుల బాగోగుల గురించి ఆలోచించేది దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కత్తెరబాక అంజయ్య రైతు కుటుంబానికి చొప్పదండి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి 5 లక్షల విలువగల రైతు బీమా ప్రొసీడింగ్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టలేదని, రైతుల కోసం రైతు బంధు పథకం ద్వారా సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసితో ఒప్పందం చేసుకుని సంవత్సరానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు రైతుల తరపున బీమా ప్రీమియం కడుతుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తుందని ఫిట్ ఇండియా ఫౌండేషన్ అని ఏడీడీఎల్ డీజీపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్ కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఎన్నో విలువైన ప్రమాణాలతో కూడిన నెట్వర్క్ అని, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణంతో రోజూ పరిగెత్తడమేనని అన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ప్రతి గ్రామంలో వివిధ రకాలైన టోర్నమెంట్ నిర్వహించి ఫిఫ్ కల్చర్ ని గ్రామ గ్రామాన విస్తృతం చేయాలన్నారు. రాష్ట్ర ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు ఇజ్రాత్ గారు మాట్లాడుతూ, మహిళలు కూడా పురుషులతో సమానంగా ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం మన జీవితంలో భాగం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చీఫ్ అడ్వైజర్ రాజశేఖర్, ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొంకటి శేఖర్, సెంట్రల్ కమిటీ సభ్యులు కన్నం మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నలిమేటి రమేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుబ్బాల ప్రేమ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుస్సకుమార్, జిల్లా అధ్యక్షుడు లక్య సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. దీనికి వెలుగుడు పొద్దున లేకనే నా వాట్సాప్ స్టేటస్ ఇది, నా ఫేస్బుక్ పోస్ట్ ఇది, నాకు లైక్ కొట్టండి అని వేచి చూడడం కాదు. దీనికి వెలుగుడు యూట్యూబ్ వీడియోలు చూడడం కాదు. దీనికి వెలుగుడు సెల్ ఫోన్ పక్కకు పెట్టి టీవీ బంద్ చేసి షూ అంటే ఒక జత షూ నేను వేసుకున్నా చూడండి. ఈరోజు ఈ షూ ఎట్లాగా నాకు తెలిసి ఈరోజు కరీంనగర్ కొంకటి శేఖర్. రాజన్న, సిరిసిల్ల జిల్లా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ కప్ 2021 జిల్లా స్థాయి వాలీబాల్ దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు జూపల్లి నాగేందర్రావు తెలిపారు.
మంగళవారం రోజున సిరిసిల్ల కాలేజీ మైదానంలో జిల్లా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాలతో కేసీఆర్ కప్ 2021 రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 10,000 రూపాయలు. ఈ టోర్నీలో గెలుపొందిన అన్ని జిల్లాలలో మొదటి జట్టును హైదరాబాద్కు పంపిస్తారని అన్నారు. ఈ పోటీలకు వయసు నిబంధన లేదని క్రీడాకారులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కావడంతో స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రెండో కాశీ క్షేత్రంగా విరజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజన్న అంటూ స్మరిస్తూ పంచాక్షరి స్మరిస్తూ భక్తులు స్వామివారిని కోరుకుంటూ అనంతరం భక్తులు ముందుగా కోడెముక్కులు చెల్లించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుంటే పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రికెట్ పోటీలో నిర్వహించామని మల్కాపూర్ సర్పంచ్ కోరేపు నరేష్ అన్నారు. బోయినపల్లి మండలం మల్కాపూర్లో గ్రామ స్థాయి క్రికెట్ పోటీలను సర్పంచ్ నిర్వహించారు. గ్రామంలోని యువత 5 జట్లుగా ఏర్పడి బరిలోకి రాగా ఫైనల్లో విజేతగా రాయల్ దుర్గేష్ నిలువుగా, రన్నర్గా గణేష్ వారియర్స్ నిలిచింది. బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ జిల్లా నాయకులు, ప్రతిమా హాస్పిటల్ పిల్ల వైద్యులు డాక్టర్ అమిత్ కుమార్ హాజరై విజేతలకు ట్రోఫీలను, 10,000 రూపాయల నగదును క్రీడాకారులకు అందజేశారు. సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ తమ గ్రామాన్ని అమిత్ కుమార్ దత్తత తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి, భూమిరెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు. సార్ మాట్లాడవలసినది కోరుకుంటున్నాను. ఇంకొకటి, సార్ను మన ఊరు దత్త తీసుకోవాలని కోరుకుంటున్నా. వేదిక మీద ఉన్న సర్పంచ్ నరేష్ గారికి, ఉప సర్పంచ్ ఐలయ్య గారికి, ఇక్కడ ఉన్న అన్నకు, మిగతా వేదిక ముందున్న మిత్రులందరికీ నాకు సన్మానం చేసి నాకు నన్ను రప్పించినందుకు మన మల్కాపూర్ సర్పంచ్కి, అదేవిధంగా మీ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నాకు అవకాశం. ముందుగా మల్కాపూర్ గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ అమిత్రావు గారికి, వారితో పాటుగా పెద్దలు, మిగతా వారందరికీ నా ప్రత్యేక గుర్తింపు లేకపోవడం వల్ల మేము వెనుకబడడానికి కారణమైపోయింది. మీ ద్వారా మండల స్థాయిలో మాకు సరైన గుర్తింపు ఆశిస్తూ మరి ఒకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మౌలిక వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా పాఠశాలలు రూపొందిద్దుకొని రాష్ట్రంలో ముందు వరుసలో నిలుస్తున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గంభీరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మండల కేంద్రంలో లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్లను పంపిణీ చేస్తారు. అనంతరం 2,25,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యాయులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మీనరావు, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, రాఘవారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. మండల కేంద్రంలో తన నానమ్మ, తాతలు దివంగత కల్వకుంట్ల వెంకటమ్మ, రాఘవరావు గారుల పేరిట ప్రభుత్వ భూమిలో తన స్వంత ఖర్చులతో నిర్మించిన రైతు వేదికను కేటీఆర్ ప్రారంభించారు. నర్మాల గ్రామ శివారులో అగస్త్య సూపర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో 4 రకాల విప్లవాలు కనబడుతున్నా, విహరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, గులాబీ విప్లవం కనబడుతున్నాయని అన్నారు. ఆహార ఉత్పత్తులను దేశ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని కోరారు. మీ
మరిరోజు ఎదిగి ఇక్కడ ఈ కళాశాలకి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్న సోదరుడు టి దాస్ గారు గౌరవనీయులు శ్రోతలు రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు గౌరవనీయులు నియోజకవర్గం శాసనసభ్యులు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఫుడ్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారికి సన్నిహిత మిత్రులు మన ఎల్లారెడ్డి శాసనసభ్యులు సురేందర్ గారు గౌరవనీయులు మన జిల్లా పరిషత్తులో పాల్పంచుకుంటున్న గౌరవ మాజీ ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆరేపల్లి మోహన్ గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్న ఫుడ్ పార్క్ ఏదైతే ఉందో ఇది కేవలం ఒక యూనిట్ మాత్రమే కాదు ఇది ప్రారంభం మాత్రం రుద్రంగి మండల కేంద్రంలో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు వార్డు సభ్యులు లేక గ్రామ సభ వెలవెలబోయింది రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభాలత ఆధ్వర్యంలో నిర్మించిన గ్రామ సభ అధికారులు ప్రజాప్రతినిధులు వార్డు సభ్యులు ప్రజలు అందుబాటులో లేక గ్రామ సభ వెలవెలపోయిందని పలువురు పాపోతున్నారు మూడు నెలలకు ఒక్కసారి నిర్వహించే గ్రామ సభలు సమస్యలపై చర్చించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు వార్డు సభ్యులు ముందుకు రాకపోవడంతో సమస్యలపై చర్చించే అవకాశం లేకుండా పోతుంది ఈ సందర్భంగా సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ మాట్లాడుతూ ప్రజలు లేవనెత్తిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుధాకర్ కార్యదర్శి కృష్ణ చైతన్య వార్డు సభ్యులు చెప్పియాల గణేష్ గండి నారాయణ మాడిసట్టి అభిలాష్ గుగ్గిల్ల లక్ష్మి దువ్వాక సరిత పల్లి లక్ష్మి నాయకులు చేలకల తిరుపతి తర్రే మనోహర్ పల్లి గంగాధర్ తర్రే లింగం గుగ్గిల్ల వెంకటేశం ఏఎస్ఐలు ఆశా వర్కర్లు ప్రజలు పాల్గొన్నారు తర్వాత ట్రాక్టర్ మెయింటెనెన్స్ డీజిల్ వ్యవహారణ తర్వాత దానికి సంబంధించినటువంటి సభ్యులు మరొక మార్పు చేస్తున్నాను తప్పనిసరి సమయ పాలన పాటించాల్సిందే అందరూ గ్రామసభకు రావాల్సిందే గ్రామసభకు వచ్చే ముందు సిద్దిపేట స్పోర్ట్స్ క్లబ్ సైక్లింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రంగనాయక సాగర్ జలాశయం బండ్ పైన తొలిసారి రాష్ట్ర స్థాయి రోడ్డు సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రం దేశంతో పాటు ప్రపంచంలో సైక్లింగ్కు ఇప్పటిప్పుడే మంచి ఆదరణ లభిస్తోందని సైక్లింగ్ క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు సిద్దిపేట జిల్లాలోని గ్రామ్య సైక్లింగ్ క్రీడాకారులకు కావలసిన ఎక్విప్మెంట్లు అందిస్తామని రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి సైక్లింగ్ క్రీడలను రంగనాయక సాగర్ జలాశయం బండిపై నిర్వహించాలని అన్నారు జీవితంలో ఒడిదుడుకులను తట్టుకునే శక్తి క్రీడల వల్ల చిన్నారులకు లభిస్తుందని క్రీడా హబ్కు సిద్దిపేటను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని అన్నారు మన సింథటిక్ ట్రాక్ తో కూడిన సైక్లింగ్ ట్రాక్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం మా సిద్దిపేట కొమర్షియల్ చుట్టూ నెక్లెస్ రోడ్ ఏర్పాటు చేసాం ఆ నెక్లెస్ రోడ్ మీద సింథటిక్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాం సింథటిక్ జాయిన్ చేసుకున్నారు ఎంసెట్ ఫలితాలు రాగానే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు దే ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ కోపం కొన్ని సందర్భాలు ఇబ్బంది పెడుతున్నారు సో ఈ స్పోర్ట్స్ వల్ల ఏమైందంటే అన్నిటినీ జీవితంలో గెలుపు ఓటములను ఒడిదొడుకులను తట్టుకునేటువంటి శక్తిని పొందగలుగుతారు ఆరోగ్యాన్ని ఇల్లంతకుంట మండలంలో చిరుతపులుల కలకలం కొనసాగుతోంది చిరుతపులి దాడిలో విలేజ్పూర్ గ్రామానికి చెందిన చిల్లివేరు సంతోష్ రెడ్డి లేగదూడను చిరుతపులి చంపడం జరిగింది విషయం తెలుసుకున్న రైతు సంతోష్ రెడ్డి అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చి సంఘటనా స్థలానికి వచ్చి మృతి చెందిన లేగదూడను పరిశీలించారు చిరుత దాడిలో మృతి చెందిన లేగదూడకు ప్రభుత్వం సంతోష్ రెడ్డికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు దానిపై చిరుత దాడి చేయడం జరిగింది ఆ చిరుతకు సంబంధించినటువంటి కాళ్ళి వేలి ముద్దలు కూడా వంటి భయాందోళనలను దూరం చేయాలి ఈ చిరుతకు సంబంధించింది ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు పట్టుకొని రైతులకు భయాన్ని పోగొట్టాలని నేను కోరుకుంటున్నా ఈ పొలాల దగ్గర రావాలంటే కూడా ప్రతి రైతు భయపడే పరిస్థితి ఉంది ఇంటి దగ్గర జాగలేని వాళ్ళు పశువులను పొలాల దగ్గర కట్టేసుకుంటారు ఇది వేసవికాలం కాబట్టి నీళ్లకు సమస్యలు ఉంటాయి కాబట్టి పొలాల దగ్గర చేసుకుంటారు కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఈ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చుకుంటూ
ఎక్కడైతే చిరుతలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నం చేయాలని నేను మీడియా ద్వారా వారికి కోరుకుంటున్నా. పామాయిల్ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వ రాయితీ అందిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రోజా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, శ్రీ ఒడితేర సతీష్ కుమార్, రఘునందన్ రావు అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ జిల్లాలో 50,000 ఎకరాలలో పామ్ ఆయిల్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, పామ్ ఆయిల్ సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం లభిస్తుందని, ఈ పంటకు చీడబీడల అటవీ జంతువుల బాధలు ఉండవన్నారు. పామ్ ఆయిల్ పంట పట్టు పరుగుల పెంపకంను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముందుకు వచ్చే ప్రజాప్రతినిధులు రైతులకు కర్ణాటక ఖమ్మం జిల్లాలకు విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తామని హరీష్ రావు అన్నారు. సో ఈ సిటీ స్కాన్ మిషన్ కూడా 2,52,00,000 రూపాయలతో కొన్న మొన్ననే ఇన్స్టలేషన్ అయింది. బహుశా ఒక 4-5 రోజుల్లో దాన్ని ప్రారంభిస్తాను నేను. 4-5 రోజుల్లో సిటీ స్కాన్ మిషన్ కూడా సిద్దిపేట ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సో అనవసరంగా ప్రైవేట్లకు పోయి సిటీ స్కాన్కు 1,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక పైసా లేకుండా పేద ప్రజలకు సిటీ స్కాన్ మిషన్ కూడా సిద్దిపేటలో జిల్లా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తున్నాం. దీని అందరికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా తక్షణ పరిష్కారం కోసం కృషి చేసిన ముస్తాబాద్ తహసీల్దార్ విజయకుమార్ను వివిధ పార్టీల నేతలు ఘనంగా సత్కరించారు. ఇటీవల పదోన్నతి పొందిన ముస్తాబాద్ తహసీల్దార్ విజయకుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో పాటు వివిధ పార్టీల నేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ మనల్ని పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ చాకలి రమేష్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు గూడూరు భరత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, మిర్యాల్ కార్ శ్రీనివాస్, నాయకులు రంజిత్, రమేష్ రెడ్డి, పిట్ల చంద్రం, గజ్జల రాజు, ఆరుట్ల మహేష్, శ్రీలం స్వామి తదితరులు పాల్గొన్నారు. కుమార్ గారికి మరియు మొన్ననే తహసీల్దార్ బాధ్యతలు చేపట్టింది కాబట్టి ఆ సందర్భంగా ఇలా ముస్తాబాద్ మండలం ఉన్నత బాధ్యతలు చేపట్టి మరి మీకు ఆయుర ఆగ్రహాలు దేవుడు ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తించే క్రమంలో మన విజయ్ కుమార్ సార్ గారికి పదోన్నతి లభించి వారు తహసీల్దార్గా ప్రమోషన్ పొందడం జరిగింది. ఎందుకంటే ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తనొక 5-6 సంవత్సరాల నుంచి అంటే మేము కూడా అంటే తను ఎక్కడికి వెళ్ళినా ఇదే రకంగా మా మండలంలో పనిచేసినట్టుగానే వారు అక్కడ పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి మంచి అధికారి కాబట్టి తను ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కోవిడ్ వ్యాక్సిన్ టీకాపై ఎవ్వరు అపోహలు చెందవద్దని ముస్తాబాద్ మండల వైద్యాధికారి సంజీప్ రెడ్డి అన్నారు. మండలంలోని పోతుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి నేతృత్వంలో రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ శాఖకు చెందిన అధికారులతో పాటు సిబ్బందికి టీకాలను వేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కలికోట విజయ్ కుమార్ తో పాటు మండల అభివృద్ధి అధికారిణి నీళ్ల రామాదేవిలు మొదటి టీకాను తీసుకున్నారు. అనంతరం సిబ్బంది టీకాలు వేయించుకున్నారు. అపోహాలకు లోనే టీకాలు వేసుకోకుండా ఉండవద్దని పేర్కొన్నారు. టీకా తీసుకున్న తర్వాత ఏదైనా సమస్య ఉంటే నేరుగా సంప్రదించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 3 డిపార్ట్మెంట్ వాళ్ళని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మొత్తం 253 బెనిఫిషియర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకొని సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని మనవి. అందరికీ నమస్కారం. మన ప్రభుత్వాన్ని ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరియు కలెక్టర్ గారు మాకు పంపించిన జాబితా ప్రకారం ఈరోజు రెవెన్యూ పంచాయతీరాజ్ మరియు పోలీస్ 3 శాఖలకు సంబంధించి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం లేకుండా ధైర్యంతో మేము తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని కూడా అనుసరించి తీసుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రెవెన్యూ పోలీస్ సిబ్బందికి కరోనా టీకాలు వేశారు. చందుర్తి ప్రభుత్వ వైద్యాధికారి మసూద్ అహ్మద్ ఆధ్వర్యంలో మండలంలో 3వ విడత కరోనా టీకా పంపిణీ చేపట్టారు. చందుర్తి తహసీల్దార్ నరేష్ మొదటగా కరోనా టీకాను వేయించుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ వ్యాధిని తరిమికొట్టాలన్నారు. కరోనా టీకా వేసుకున్న వారు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు వైద్యాధికారి రాజశేఖర్, సిబ్బంది వెంకటేశ్వర్లు, సంధ్య, అంజయ్య, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ మహమ్మారి నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మనం చందర్తి మండలంలో ఏర్పడేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి
ఈ రెండు డిపార్ట్మెంట్లకు కలిపి వల్ల పూర్తి స్థాయిలో ఈ కోవిడ్ 19 వేయడానికి వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున నేను తహసీల్దార్గా వచ్చి మా స్టాఫ్ అందరం కూడా దాదాపుగా మేము ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఎలాంటి అపోహలు వద్దు, సింపుల్గా మనము వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఎలా అయితే ఇంజెక్షన్ వేసుకుంటామో అలానే సింపుల్గా తీసుకోవడం జరిగింది. చాలా ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు కూడా ఎలాంటి నొప్పి కానీ ఇతరత్ర ఎలా మాకు రియాక్షన్స్ అయితే కనబడలేదు. దీన్ని అందరూ కూడా అనుగా తీసుకొని ఎవరైతే వ్యాక్సినేషన్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ తీసుకోవాల్సిందిగా తహసీల్దార్గానే మనవి చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ట్రోఫీని నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు రాధనుకున్న తెలంగాణను తానొక్కడే ముందుండి ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ట్రాన్ని సాధించారని, అవహేళనలు అవమానాలకు భరించి 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ దేశానికి కొత్త సంస్కరణలుగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేడు సిద్దిపేటలో భారీ ఎత్తున జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్కు కూడా ఆయన పేరే పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని హరీష్ రావు అన్నారు. క్రీడలకు పేద ధనిక అనే తేడా లేదని, ఆత్మవిశ్వాసంతో పోరాడాలనే పట్టుదల సంకల్పం ఉంటే ఏమైనా చేయొచ్చని సిరాజ్ నిరూపించారు. ఫిబ్రవరి 17వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ నిర్వహించుకొని 116 రూపాయల బహుమానాన్ని ఇవ్వబోతా. యూత్ ఎంకరేజ్ అయితే, ఒక విద్యార్థి ఎంకరేజ్ అయితే మన దేశానికి మన రాష్ట్రానికి ముఖ్యంగా మన సిద్దిపేటకి ఎంతో గౌరవం ఉంటది కనుక అందుకోసమే యూత్ కోసమే ఈ గేమ్లు నిర్వహిస్తా ఉన్నాం. దీన్ని చక్కగా వినియోగించుకోండి. ఇది ఆరంభం మాత్రమే, దిస్ ఇస్ ఓన్లీ ఏ బిగినింగ్. మీరు తర్వాత కూడా కంటిన్యూస్ గా మనం గేమ్స్ పెట్టుకుందాం. మీరు కూడా ఎవరు ఆడాలనుకుంటే వారికి ఈ ఫ్లడ్ లైట్స్, ఈ స్టేడియం మన పట్టణంలోని క్రీడాకారులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన టీమ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.